తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని స్థానిక బాలయోగి ఘాట్లో లోక్సభ మాజీ స్పీకర్ స్వర్గీయ జీఎంసీ బాలయోగి 19వ వర్ధంతి సందర్భంగా బాలయోగి తనయుడు హరీష్ మాధూర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్ మాధూర్ మాట్లాడుతూ తన తండ్రి కన్న కలలు నెరవేరుస్తానని కోనసీమ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలతో తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తానన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధి కోసం జీఎంసీ బాలయోగి కన్న కలలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని హరీష్ మాధూర్కి కూడా పార్టీ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందించి ఎంపీ స్థాయికి గెలిపిస్తామన్నారు. స్వర్గీయ మాజీ లోక్సభాపతి గౌరవనీయులు జీఎంసీ బాలగారి యొక్క 19వ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు అందరం కూడి వేళ ఇక్కడ మనం బాలయోగి గారి అబ్బాయి హరీష్ గారి సమక్షంలో ఇక్కడ మనం ఈ కార్యక్రమంలో అందరం మనం పాల్గొని ఆ గొప్ప నాయకుడికి వేళ ఘనమైన నివాళులు అర్పించుకునే సందర్భంగా అందరం కలిసాం. మరి బాలయోగి గారు అంటే అభివృద్ధికి ఆయన మారుపేరు. అలాగే దళిత వర్గాల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో లోక్సభ అధిపతిగా ఆయన ఆ స్థాయికి ఎదగటం అనేది తెలుగుదేశం పార్టీ దళితుల పట్ల చూపిస్తున్నటువంటి ఒక గొప్ప గౌరవానికి నిదర్శనంగా ఆ రోజు బాలయోగి గారు ఆ పదవిలో ఉన్నారు. ఈరోజు పార్లమెంటు ఇన్ఛార్జిగా బాలయోగి గారు అబ్బాయి హరీష్ గారు ఉన్నారు, అసెంబ్లీగా నేనున్నాను, ఇంకా మా నాయకులు అందరూ ఉన్నారు. మా అందరి జయం ఒకటే, తిరిగి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి బాలయోగి గారు ఏదైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని కలలుగన్నారో ఆ అభివృద్ధిని చేసి చూపించడానికి బాలయోగి గారి యొక్క ఆత్మ ఏదైతే పైనుంచి వేళ ఈ కోనసీమ పట్ల అంత ప్రేమగా ఉందో ఆయన మెచ్చుకునేలాగా ఆయన అడుగుజాడల్లో నడిసి మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క బాలయోగి గారి యొక్క ఆశయం ప్రకారంగా కోనసీమ అభివృద్ధిని కాంక్షించే వారిగా అందరూ కూడా ముందుకు వస్తున్నాం. అదే మొన్న గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, అందులో కూడా మీ అందరం కూడా వేళ ఉత్సాహంగా పాల్గొని అనేక మంది అభిమానులు బాలగారి అభిమానులు గెలిపొందడం జరిగింది. అలాగే ఇప్పుడు మున్సిపాలిటీ జరుగుతుంది, రేపు మండలాలు జరుగుతున్నాయి, అన్నీ కూడా ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందో అప్పుడే బాలయోగి గారు ఎక్కడున్నా ఏ లోకంలో సంతోషంగా ఉంటారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈరోజు నాలాంటి వారికి కానీ బాలయోగి గారు లాంటి వారికి కానీ రేపు హరీష్ గారు గారు కానీ ఎవరికైనా సరే మాలాంటి వాళ్ళం అనేక మంది ఈరోజు నాయకులుగా మేము ఎదిగాము అన్నా నాయకులుగా మేము ఉన్నామన్న కారణం అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినట్టు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని ఒక భుజస్తంభం వేసుకుని నడిపిస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారు కానీ రేపు లోకేష్ గారు కానీ ఇలాగ అందరం కూడా ఇవాళ ఈ ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం. ఈ ప్రజల ఆశయాలు, ఈ ప్రజల సుఖాలు, ఈ ప్రజల యొక్క అభివృద్ధిని మనం ముందుకు తీసుకెళ్లాలంటే బాలయోగి గారి యొక్క అడుగుజాడల్లో నడాల్సిన అవసరం అందరికీ ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆ భగవంతుడు బాలయోగి గారి యొక్క ఆత్మశాంతికి ఆయన పరలోకంలో మరి ఆయన సంతోషం ఉండటానికి కారణం అవ్వాలని అందరినీ కోరుకుంటూ మరి మరొక్కసారి చెప్తున్నాం, బాలయోగి గారి ఆశయ సాధనే మా అందర జయమని సందర్భంగా వర్ధన్ సందర్భంగా గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు జీఎంసీ బాలయోగి